మహిళా కానిస్టేబుల్పై లైంగిక దాడికి పాల్పడిన కాళేశ్వరం ఎస్ఐ భవానీసేన్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేసి ఎస్ఐపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం భూపాలపల్లి జిల్లా న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్పై కరీంనగర్ జైలుకు తరలించారు. ఇటు భవానీసేన్ను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ అంటే ఆపద నుంచి కాపాడుతారన్నది ప్రజలకు నమ్మకం. కానీ ఆ నమ్మకాన్నే బొమ్ము చేస్తూ అఘాయిత్యానికి పాల్పడితే తోటి మహిళా కానిస్టేబుల్ని కూడా చూడకుండా బెదిరించి భయపెట్టి లొంగ తీసుకుని లైంగిక దాడికి పాల్పడితే సర్వీస్ రివాల్వర్ చూపించి చంపేస్తానని బెదిరిస్తే పోలీస్ అయినా ఆ బాధితురాలకు దిక్కెవరు? కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ భవానీసేన్ తోటి మహిళా కానిస్టేబుల్పై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన సభ్య సమాజాన్ని నివ్వెరపరిచింది. ఎస్ఐ భవానీసేన్ కాళేశ్వర్ పోలీస్ స్టేషన్ పాత భవనంలోని 2వ అంతస్తులో నివాసం ఉంటూ ఉండగా బాధితురాలు అదే భవనంలో కింద అంతస్తులో నివాసం ఉంటున్నారు. 4 రోజుల క్రితం స్టేషన్లో తన విధులు ముగించుకుని బాధితురాలు తన గదికి రాగా అర్ధరాత్రి 1 గంట సమయంలో కిటికీలోంచి చొరబడి ఎస్ఐ ఆమెపై లైంగిక దాడికి తెగబడ్డాడు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించినా ఎస్ఐ రివాల్వర్ చూపించి ఆమెను భయపెట్టాడు. అరిస్తే చంపేస్తానంటూ తీవ్రంగా గాయపరిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవ్వరికి చెప్పినా నీ అంతు చూస్తానంటూ బెదిరించాడు. ఇరవై రోజుల క్రితం కూడా మహిళా పోలీస్ కానిస్టేబుల్కు ఫోన్ చేసి తాను కాలు జారి పడ్డానని, కాలికి గాయమైందని, తన గదికి రావాలంటూ కోరగా బాధితురాలు అక్కడికి వెళ్లగా అత్యాచార యత్నానికి ప్రయత్నించగా ఆమె తప్పించుకుని పారిపోయింది. ఇక అక్కడే ఉండటం తనకు క్షేమం కాదని భావించే నివాసం కోసం వేరే గది వెతుకుతూ ఉండగా ఇది తెలుసుకుని ఎస్ఐ బలాత్కారానికి ఒడిగట్టాడు. ఎస్ఐ దాష్టీకంపై మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా 449, 376, 324, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే విచారణ చేసి ఆరోపణలు వాస్తవమేనని నిర్ధారించారు. ఎస్ఐ రివాల్వర్ను, బుల్లెట్లను స్వాధీనపరుచుకున్నారు. బాధితురాలిని వైద్య సాయం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇవాళ ఉదయం భవానీసేన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం భూపాలపల్లి కోర్టుకు తరలించారు. న్యాయస్థానం రిమాండ్ విధించగా ఎస్ఐను అక్కడి నుంచి కరీంనగర్ జైలుకు తరలించారు. కాళేశ్వరంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం శిక్షిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ఈ ఘటనపై స్పందిస్తూ తెలిపారు. తాజాగా మహిళా పోలీస్ కానిస్టేబుల్పై లైంగిక దాడికి పాల్పడినందుకు గతంలో పలు లైంగిక దాడులకు పాల్పడిన ఘటనల్ని దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ కీర్తి పేరు ప్రతిష్టల్ని దిగజారుస్తున్నాడని పేర్కొంటూ ఆర్టికల్ 311 ప్రకారం ఎస్ఐ భవానీసేన్ను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీజోన్ 1 ఐజీ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడి వారికి అండగా ఉండాల్సిన పవిత్రమైన పోలీస్ వృత్తిలో ఉన్న ఎస్ఐ అది మరచి రాస్తలీలల్లో మునిగి తేలటం, పనిచేసే చోట మహిళా కానిస్టేబుళ్లను వేధింపులకు గురిచేయటం అలవాటుగా మార్చుకుని పోలీసు శాఖకే మాయని మచ్చగా నిలిచాడు. 2022 జులైలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన పోలీస్ స్టేషన్ పరిధిలో లైంగిక దాడులకు పాల్పడటంతో ఎస్ఐపై అప్పట్లోనే కేసు నమోదు కాగా అనంతరం సస్పెండ్ అయ్యాడు. పోలీసుగా తన హోదా అడ్డుపెట్టుకుని మరో 3 మహిళా కానిస్టేబుళ్లను లైంగిక దాడులకు పాల్పడ్డారన్న అభియోగాలు ఉన్నాయి. గతంలో జరిగిన ఉదంతాలతోనైనా తీరు మార్చుకుని ఎస్ఐ భవానీసేన్ మరింత రెచ్చిపోయి వాటిని కొనసాగిస్తూ చివరికి కటకటాల పాలవడమే కాకుండా సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగింపునకు గురయ్యాడు.